Please subscribe for more updates. Bell button by click chain. కాంగ్రెస్ లో అసమ్మతి కాకరేగింది మహారాష్ట్ర హర్యానా టికెట్ల పంపిణీ మీద అసంతృప్తి ఎక్కువ మంది వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా హర్యానా టికెట్ల విషయంలో టికెట్ల పంపకంలో అక్రమాలు జరిగాయంటూ సోనియా గాంధీ ఇంటి ముందే నిన్న కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సార్, ఏంటి సార్ కాంగ్రెస్ లో ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ లో అసమ్మతి లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది అని ఒక సామెత. అలాగే కాంగ్రెస్ పార్టీలు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అడిగారు అనుకోండి, అలా ఏం చెప్తారు చూడండి, మేము ఓడిపోతామంటున్నారు. ఓడిపోయేదగిన డిమాండ్ ఉంటుంది ఆ టికెట్లు, మేము గెలిస్తే వాతావరణం ఉంది కనుకనే మాకు డిమాండ్ ఉంది అనేది చెప్పుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటే ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఓల్డ్ గార్డ్ అండ్ న్యూ లీడర్షిప్. అంటే పాత తర నాయకత్వాలు ఇంకా మన ఇప్పుడు చిదంబరం లాంటి వాళ్ళు ఈ పాతకతరం భూపేందర్ సింగ్ హూడా హర్యానాలో, సో ఇలాంటి వాళ్ళు తిష్ట వేసుకొని కాంగ్రెస్లోకి వచ్చినారు. అది రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయ్యాక హర్యానాలో అశోక్ తన్వర్ అనే అతన్ని హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారు. బాగా విద్యాధికుడు, దళిత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు. ఇది భూపేందర్ సింగ్ హూడాకు నచ్చదు. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి హర్యానాలో కాంగ్రెస్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించాడు. ఇంకా నేను భ్రష్టు పట్టించాలని నాకు ఛాన్స్ ఇస్తలేడని ఆయన ఆవేదన. సో ఈ ఎప్పుడైతే రాహుల్ గాంధీ పక్కకు జరిగాడో మళ్ళీ ఈ ఓల్డ్ గార్డ్ డామినేట్ చేస్తుంది. మనకు సోనియా గాంధీ ఉంటే ఓల్డ్ గార్డ్ డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసి భూపేందర్ అశోక్ తన్వర్ను పదవి నుంచి తప్పించి కొత్తగా కుమార్ శైలజ, అఫ్కోర్స్ ఈమె కూడా ఒక దళిత నాయకురాలు అనుకుంటాను, కానీ భూపేందర్ సింగ్ హూడాకు సన్నిహితురాలు, ఆమెను తీసుకొచ్చి పిసిసి అధ్యక్షులు చేశారు. ఈ 5 ఏళ్ల పాటు అశోక్ తన్వరేమో కొన్నేళ్ల పాటు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి పార్టీని నడిపాడు, చాలామంది నాయకులు నడిపారు. పోనీ ఆయనను పూర్తిగా పనిచేయనిచ్చారా అంటే జిల్లా బ్లాక్ కమిటీలు కూడా ఏర్పాటు చేయలే, ఆయన పనిచేయలే. కానీ కొంతమేరకైనా ఆయన తన నాయకులు పనిచేసి ఇప్పుడు ఆయన పక్క పెట్టారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారు. సహజంగా వాళ్ళ కడుపు మంట ఉంటుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళు పీసీసీ కొన్నేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల సమయం వరకు పార్టీని నడిపి కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఆయన తీసేసి ఇంకొని పెట్టారు. దాంతో వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అందువల్ల మొదలే కాంగ్రెస్ పార్టీకి ఒక నిరుత్సాహం ఆవరించింది. ఎందుకంటే రాష్ట్రాల్లో ఓడిపోతుంది, కేంద్రంలో వరుసగా ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు క్రషింగ్ డిఫీట్, అంటే ఏదో 150 సీట్లకి ఓడిపోవడం వేరు, 40 సీట్లు 50 సీట్లకి ఓడిపోవడం వేరు. ఈ ఓటమి తెచ్చిన నిరుత్సాహం ఒకటి, రెండు అఖిల భారత స్థాయిలో పార్టీని పూర్తిగా హోల్డ్ చేసుకొని నడిపించగలిగే నాయకత్వం లేదు, ఇది రెండవది. మూడవది ఒక సైద్ధాంతిక శూన్యం, ఒక ఐడియలాజికల్ వ్యాఖ్యం ఏర్పడింది, ఇది మూడవది. నాలుగవదేమో ప్రత్యర్థమో చాలా బలంగా ఉన్నాడు, ఒక పవర్ఫుల్ లీడర్షిప్, నరేంద్ర మోడీ అమిత్ షాల నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ గైడెన్స్లో ఒక సమర్థవంతమైన నాయకత్వం బీజేపీకి ఉంది. ఐదవదేమో ఒక స్ట్రాంగ్ ఐడియలాజికల్ బేస్, ఐడియలాజికల్ మిషన్ ఉన్న పార్టీ బీజేపీ. సో ప్రత్యర్థమో బలమైన నాయకత్వం, బలమైన సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీకేమో నాయకత్వం బలంగా లేదు, అసలు సైద్ధాంతిక శూన్యత ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి బీజేపీలో చేరుతున్నారు, మహారాష్ట్రలో మనం చూస్తున్నాం. ఇంత గందరగోళంలో ఉన్నప్పుడైనా కాంగ్రెస్ నాయకత్వం మేల్కోకపోతే ఇక ఆ పార్టీని ఆల్వా హ్యూమ్ 1885లో స్టార్ట్ చేసిన అతను వచ్చినా కూడా ఏం చేయలేడు. సో భగవంతుడు కూడా రక్షించలేడు కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పటికైనా ఒక లీడర్షిప్ కొత్త తరానికి నాయకత్వం ఇచ్చాలి, ఇంకా కాలం చెల్లిన లీడర్లే కూర్చొని ఉంటారు. ఆ ఏఐసిసి కార్యాలయంలో కూర్చొని ప్రజలతో సంబంధం లేని నాయకులు ఉంటారు, ప్రజలతో ఎలాంటి రిలేషన్ ఉండదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏంటి ప్రజలతో రిలేషన్? మన్మోహన్ సింగ్ ఎప్పుడన్నా గాంధీ భవన్లో వచ్చి ఒక ప్రధానమంత్రి చేశాడు కదా, గాంధీ భవన్కి వచ్చి మన్మోహన్ సింగ్ ఎప్పుడన్నా ఒక సమావేశం పెట్టి కార్యకర్తతో మాట్లాడినా ప్రధానమంత్రి కదా? అదే మీరు నరేంద్ర మోడీ చూడండి, రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగితే ఆ ఎయిర్పోర్ట్లోనే రాష్ట్ర బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వల్ల లేదు అయినా కూడా. మరి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో మీరు ఎప్పుడన్నా మన్మోహన్ సింగ్ వచ్చి గాంధీ భవన్లో కూర్చొని కార్యకర్తలతో మాట్లాడిండా, నాయకులతో మాట్లాడిండా? అది ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది ప్రైమ్ మినిస్టర్ పార్టీ ఆఫీస్కి వస్తే. అదే మీరు నరేంద్ర మోడీ చూడండి, రేణిగుంట విమానాశ్రయంలో కూడా మాట్లాడాడు. మీరు అమిత్ షా పార్టీ కార్యాలయానికి వెళ్తాడు, పార్టీ కార్యకర్తలతో కలిసి
భోజనాలు చేస్తాడు, వాళ్ళతో కలిసి మా పని చేస్తాడు. మీరు రాహుల్ గాంధీ గాంధీ భవన్లో ఓ హాఫ్ డే గడిపారు ఎప్పుడన్నా? మీరు సోనియా గాంధీ ఎప్పుడన్నా హాఫ్ డే గడిపిందా? చిదంబరం గడిపిందా? చిదంబరం ఏమన్నా కావాలంటే పెద్ద పెద్ద పార్క్ హెత్లో కూర్చుంటాడు, ఎవరన్నా టాప్ ఇండస్ట్రీస్ట్లతో ముచ్చట పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడన్నా గాంధీ భవన్కి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చొని కార్యకర్తలతో కలిసి మాట్లాడిన అనుభవాలు ఉన్నాయా? మరి ఇంకెప్పుడు మారుతారు వీళ్ళు? అదే మీరు నరేంద్ర మోడీ చూడండి, మీరు ఎక్కడికి పోయినా మొదలు పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. అవును సార్. ఎక్కడైనా మీరు వెళ్ళండి, ఫస్ట్ ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఇటనరీలో సాధ్యమైనంత మేరకు పార్టీ కార్యకర్తల్ని బూత్ లెవెల్ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం ఒక ఇటనరీగా ఉంటుంది. మీరు అమిత్ షా చూడండి, హోంమంత్రి కదా, ఒక దేశ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా మీరు బీజేపీ అధ్యక్షుడిగా తిరుగుతూ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటాడు. మరి దేశ హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఎప్పుడో తిరిగిందా చరిత్రలో? నాకు చెప్పాడు ఒక్కసారి లేదు. అందువల్ల ఈ మీరు ఇప్పటికైనా బీజేపీ చూసి నేర్చుకోకపోతే కాంగ్రెస్ వల్ల బాగుపడరు. మరి పోనీ మీకు సొంత సిద్ధాంతం ఉందా? సో బీజేపీ మతాన్ని వాడుకుంటుంది, మేము కూడా వాడుకుంటాం అని మేము కూడా అలహాబాద్ నుంచి కాశీ వరకు ఓ పడవ ప్రయాణం చేస్తాం. బీజేపీ రాముడు అంటాడు కనుక మేము శివుడు అంటాం, మేము కూడా శివాలయాల చుట్టూ తిరుగుతాం. అది ఇదెక్కడ మీకు సొంత రాజకీయం ఏమైనా ఉండాలి కదా? ఇప్పుడు అదే సిద్ధాంతం మీద నాకు అభ్యంతరం లేదు. ఇది అరువు తెచ్చుకున్న సిద్ధాంతం కదా, బీజేపీని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కదా. సో మీరు ఇవాళ ఆల్టర్నేటివ్ డిస్కోర్స్ ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతున్నారు? ఒక 69 ఏళ్ళ నరేంద్ర మోడీ మిలీనియల్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు, కానీ 50 ఏళ్ళ రాహుల్ గాంధీ అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు కదా. 19 ఏళ్ళ డిఫరెన్స్ కదా. సో 69 ఏళ్ళ మోడీ యాక్టివ్గా ఉన్నంత ట్విట్టర్లో 50 ఏళ్ళ రాహుల్ గాంధీ ఉంటాడా? లేడు సార్. ఎందుకుంటే లేడు? మరి రీజన్ ఏంటి? ఇది ఆలోచించాలి కదా. అవును. సో ఆ రకమైనటువంటి పునరాలోచన లేకపోతే కాంగ్రెస్ పార్టీని భగవంతుడు కూడా రక్షించలేడు.